మహాపురుషుడా, ఘనమైన దేవాధిపతి, సర్వోన్నతుడా, నానేడు ఏకరీతిగా జీవించున్న మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైనది ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. మా గ్రామమును ప్రేమించి దాగున్నాయన పరిశుద్ధ బాబాయ్ గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి సెమి క్రిస్మస్ను బట్టి నీకు స్తోత్ర. ఇప్పటి వరకు నీ రెక్కల నెడలో జరిగించిన కార్యక్రమాలంతటిని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇక ముందు నాయన దైవజనులు అభిషేక్తులు నిలబడినైనా నీ వాక్కును మాకు అందిస్తూ ఉండగా నీ బలమైన వాక్య సందేశాన్ని రాత్రి మాకు దయచేయమని, మా గ్రామ రక్షణార్థమై నానా ఇంకా గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది మారు మనసు పొందినట్లుగా ప్రభా నీ మాటల చేత ఈ రాత్రి ప్రతి హృదయాన్ని మీరు దర్శించమని తండ్రి. నిలబడుచున్న దావుజుడిని ప్రభా నీ సెలవు చాటును మరుగుపరచండి నాయన. ఏడంతల ఆత్మ చేత ఎత్తిపట్టి వాడుకొనండి, స్వరాన్ని బూరగా మార్చండి నాయన. మాట వెలువడుచు ఉండగా తండ్రి అనేక మంది హృదయాలు ప్రభా తెరవబడినట్లుగా నాయన తండ్రి నీ మాటలను వారి హృదయాలలో జొప్పించమని అడుగుచు ఉన్నా. ప్రతి ఒక్కరిని దర్శించి నాయన నీ బలమైన వాక్య సందేశము చేత మా హృదయాలను నింపి తృప్తిపరచి ఈ స్థలము నుండి వెళ్ళుడికి సహాయమును దయచేయమని యేసయ్య దివ్యమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థాంక్యూ పాస్టర్ గారు. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలిగించేది, కన్నీరుతో దుఃఖంతో ఉన్న వారి కన్నీరు తుడిచి నోటి నిండా నవ్వుంచేది, మానవ జీవితాలను దుర్గంధపూరితంగా ఉన్న మానవ జీవితాలను సువాసంతో నింపేది దేవుని వాక్యం. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడతారు, మీరు వినడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి దయచేసి పిల్లలు పెద్దలు క్రమంగా కూర్చోండి, ఎవ్వరూ మాట్లాడకండి. నాన్న కొద్దిమంది నలుగురు ఐదుగురు పిల్లలు పెద్ద పిల్లలు వచ్చి పిల్లల మధ్యలో కూర్చోండి, మన పిల్లలందరూ లేచేదాన్ని వాళ్ళ దగ్గర కూర్చోండి. మీరు అల్లరి చేయమాకండి, వెళ్ళి ఎవ్వరూ మాట్లాడకండి దయచేసి. దేవుని వాక్యానికి మనం అవకాశం ఇస్తే ప్రభు మనందరితో మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో దైవజనులు ప్రియులు పరిశుద్ధ రాజు గారు ఉన్నారు, దేవుని మాటలు మనకు అందిస్తారు. శ్రద్ధగా విందాం. మన ప్రభువును గణరక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభవందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేన్. మీకు కూడా అనండి, సేమ్ టు యూ అనండి. హల్లెలూయా. దైవజనులకు దైవజనరాండ్రుకు ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దైవజనులు పరిశుద్ధ బాబాయ్ గారికి మా వాణి ఇక్కడ ఉండడాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వాణిని బట్టి వారిద్దరికీ వారి కుటుంబానికి ఇంకా ముఖ్యంగా ఇక్కడ స్థానిక సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు. హల్లెలూయా, ఆమేన్. చాలాసార్లు పాస్టర్ గారు వర్తమానం అందించేటప్పుడు సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అంటారు. మరి ఎంతవరకు నిజమో కానీ అందరూ హల్లెలూయా అంటారు. మంచిది, అలవాటు అయిపోవడం కూడా కొంచెం అంటాం. బట్ ఫోటో దిగేటప్పుడు కూడా స్మైల్ అంటారు, అప్పటికప్పుడు ఎట్టా సంత స్మైల్ అని పెట్టడం తప్ప. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువులో ఆనందం ఉందంట. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి అన్న. పిల్లలు, ప్రభువులో ఆనందం ఉంది, స్తోత్రం. పెద్దలు, ప్రభువులో సంతోషం ఉంది. ఈ ఆనందాన్ని మీరంతా ఆస్వాదించాలి. ఈ రాత్రి చలిలో మీరంతా ఇంత శ్రద్ధగా కూర్చున్నందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, కోసూరు గ్రామంలో ఈ సత్యసువార్తను ప్రకటించే అవకాశం దేవుడు తన దాసునికి ఇచ్చినందుకై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. చాలా గొప్ప సంగతి,
సువార్త మీకు అందుతుంది. చాలా దేశాల్లో సువార్త లేదు. అరేబియన్ కంట్రీస్లో ఆయిల్ ఉంది కానీ సువార్త లేదు. జపాన్ లాంటి దేశాల్లో డబ్బు ఉంది కానీ సువార్త పెద్దగా లేదు. మన దగ్గర పెద్ద డబ్బు లేదు కానీ దేవుని మహాకృపలో ఇంటింటికి సువార్త కనపడుతుంది. హల్లెలూయా. ఎంత సువార్త అంటే కొంతమందికి పిచ్చి ఎక్కుతుంది. ఇంట్లో ప్రార్థనలు పెట్టడానికి ఇల్లేదని ఒకడు మొదలు పెట్టాడు వాడు. ఇక్కడ కాదు, వేరే రాష్ట్రం. ఎందుకని అని కరుణాకర్ గారు అక్కడ ఏమీ లేదు, అక్కడ భయం వేసి పిచ్చెక్కి ఏమైపోతుందో అని. ఏమైపోదు, మనం మంచే చేస్తున్నాం. ఏ గృహంలో సువార్త జరుగుతుందో మంచే జరుగుతుంది. అంటే ఆ జంగు బిల్లు ఒకటి చేరి కోడి పిల్లలన్నీ వేసుకో, అది ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యి దాన్ని ఏం చేద్దామా అని పొద్దున కూర్చుంటే వచ్చిన పెద్ద ఆయన అన్నాడు, ఏముంది పాస్టర్ గారు పెద్ద విశేషం కాదు, ఆ పక్కన ఉన్నారే వాళ్ళకు పెగ్గేపించండి, ఊరికే వచ్చి పట్టేస్తారు, పట్టినాక ఇవ్వండి ఒక 500 అన్నాడు. అయ్యా ఇప్పుడు వీళ్ళు నాకు దొరికింది ఛాన్స్. అయ్యా ఇప్పుడు వాళ్ళంతా మందిరానికి వెళ్తున్నారండి, పెగ్గులు పెగ్గులేసి మొగ్గలేయట్లేదు. ఇది వరకంటే మూతులు వాసేటట్టు కొట్టుకునేవాళ్ళు పెగ్గులేసి, ఇప్పుడు ఇక పెగ్గులు మొగ్గలు మానేశారు అనేసరికి అవునా అంటున్నాడు. సువార్త ఏం చేస్తుంది? సువార్త మందు మానేటట్లు చేస్తుంది. సువార్త ఏం చేస్తుంది? కుటుంబం ఓ చోట ఉండేటట్లుగా చేస్తుంది. సువార్త ఏం చేస్తుంది? జీవితాలకు ప్రయోజనకరమైన ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. సువార్త ఏం చేస్తుంది? ఎక్కడో అణగారిపోతున్న ప్రజలను ఆశీర్వాదముతో నింపి ఆశ్చర్యమైన రీతిలో నడిపిస్తుంది. ఆమేన్. సువార్త ఏం చేస్తుంది? సువార్త జీవితాల్లో వెలుగులు నింపుతుంది. సువార్త ఏం చేస్తుంది? సువార్త మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. సువార్త ఏం చేస్తుంది? అర్ధంతరంగా సమాధి పెట్టిలోనికి వెళ్ళిపోతున్న బిడ్డలను అప్పుడే వద్దు, దీర్ఘాయువునిస్తాను, సుఖజీవముతో కూడిన వత్సరములను నేను ఇస్తానని రమ్మని పిలుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీకు బ్రతకాలనే కోరిక ఉంటే, ఆశ ఉంటే దేవుని సన్నిధానానికి రా, ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. నీ దినముల కన్నా ముందు నీవేళ చనిపోబోతావు, కొనిపోబడతావు అన్నాడు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను మనం సంపూర్ణంగా అనుభవించాలంటే చెప్పండి, యేసయ్య దగ్గరకు రావాలి. ఇంత మంచి మేలు యేసయ్య చేస్తుంటే వద్దు వద్దు అని ఒక ఆవిడ పెద్ద దీర్ఘాలు తెస్తుంది. ఎవరంట? యేసయ్య. దయ్యం పడితే తప్ప ఇంకా ఎవరు వద్దంటారు యేసయ్యను? ఆయన ఎన్ని మేలులు చెప్పండి? ఎన్నో ఎన్నో మేలులు నిన్నే నిన్నే యేసయ్యా, ఎన్నో ఎన్నో ఎన్నమ్మా. అసలు వీళ్ళు చూడనప్పుడు స్టీఫెన్ బ్రదర్ అలా స్టార్ట్ చేస్తే చాలా ఏసుకుపోతుంది అంతే. అలాంటి బిడ్డలను అనేక మందిని ప్రభు ఇప్పుడు ఆంధ్రాలో తయారు చేశారు. ఆమేన్. అద్భుతంగా వాయించే బిడ్డలు,
అద్భుతంగా పాడే బిడ్డలు, అద్భుతంగా వాక్యాలు చెప్పే బిడ్డలు, అద్భుతంగా తర్జుమాలు చేసే బిడ్డలు మన బిడ్డల్లో నుంచి తయారవుతున్నారు. రా ఇటు చూడండి బాబు, వీళ్ళే వీళ్ళు ఇక్కడ కూర్చున్నారంటే మామూలు సంగత. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ వాణి, వాణి అమ్మగారిని బట్టి దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవుడు మాకిచ్చిన దర్శనాన్ని ఆ బిడ్డలో కూడా పోశారు, అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మన దైవజనులు పరిశుద్ధ బాబాయ్ గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. పిల్లల మధ్యలో పరిచర్య అద్భుతం. ఆమెన్. ఎట్లాగా మనం దేవుని పనిని చేస్తూ మంచి చేస్తూ వెడుతున్నాం. మీరు కూడా ఈ మంచి కార్యక్రమంలోనికి రండి. ఇందులో చెబ్బరేమీ లేదు. ఏదన్నా కుస్తా కాస్త ఉంటే కొబ్బరే తప్ప మీకు వచ్చిన నష్టమేమి, అంత ఆశీర్వాదమే ప్రభువులోనికి వచ్చుట ద్వారా. ఆమెన్. లూకా సువార్త 2వ అధ్యాయంలోనున్నటువంటి ఆ క్రిస్మస్ సందర్భాన్ని, క్రీస్తు పుట్టుక సందర్భాన్ని, యేసయ్య పుట్టాడన్న వార్త వచ్చిన సందర్భాన్ని మేము రోజు రోజు ధ్యానిస్తున్నాం, రోజు రోజు ప్రకటిస్తున్నాం, రోజు రోజు బోధిస్తున్నాం, రోజు రోజు చదువుకుంటున్నాం. ఇలా ఏమవుతుంది రోజు చేస్తామంటే బట్టల పనమరాయ్ గారు ఆనందం ఇంకా బుర్రలో చెప్పండి గట్టిగా నాట ముద్రింపబడుతుంది. స్తోత్రం. గొర్రెల కాపర్లు కనబడాలంటే మీ కళ్ళకిక. ఆమెన్. దేవదూతలు కనబడాలంటే ఇక మీ కళ్ళకి క్రిస్మస్ అంటాంలోనే. నాయనా పోయిన సంవత్సరం అయ్యా అసలు ఎన్ని దేవదూతలు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లో దిగినా చెప్పండి దూతలే దూతలు. స్తోత్రం. బహు ఆసక్తితో నిండిన గొర్రెల కాపరులు, వాక్యమును విన్న గొర్రెల కాపరులు. స్తోత్రం. ఏదో ఒకసారి చెప్పి వదిలేస్తే పోద్దు, కానీ రోజు చెప్తుంటే పోతుందా? అబ్బో గట్టిగా పడుతుంది వాక్యం. స్తోత్రం. వాక్యం బాగా వంట పట్టాలి. కొత్తగా అల్లుడు వచ్చాడనుకున్న ఉన్నగా తయారవుతున్నాడు, ఏమంటారు అమ్మలక్కలు? కాస్త జోక్గా బాగా పడినట్టున్నాయి. ఏంటయ్యి ఈ ఊరు నీళ్ళంట, సున్నుండ్లంట, అత్తగారిలంట. అట్లాగే దేవుని యొక్క వాక్యం కనుక నీకు పడిందో ఇంకా ఏమీలా. స్తోత్రం. నీ పరిస్థితిని మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నీ మనసులో పడిందో నీ స్థితిగతులను ప్రభువు మార్చేస్తాడు, నీ మాటను ప్రభువు మార్చేస్తాడు, నీ పాటను ప్రభువు మార్చేస్తాడు. ఓ దైవ చిత్తాన్ని నెరవేర్చే అవకాశాలు ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. ఆ వేళ, ఏ వేళ? ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు పుట్టిన వేళ. స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడు? ఆదేశములో 8వ వచనం 2:8 ఆదేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచు కొను చూడగా. సేవకులందరూ కాస్త ఈ పనిలో ఉండండి. రాత్రి వేళ కూడా విసుగుపోతాడు, పగలే కాదు. పగలు విసుగుపోతాడు, రాత్రి విసుగుపోతాడు. మనం కట్టింది ఏదో కడుతున్నాం కానీ చాలా జాగ్రత్తగా చెప్పండమ్మా, చెప్పండి. నిన్న మొన్న మాకు కూడా వచ్చాడు పై నుండి గద్దె వచ్చినట్టు. మొత్తానికి ప్రభు మహాకృపలో చెప్పండి, వాని నోట నుండి ప్రభు తప్పించాడు. కాచుకోవాలి రాత్రి వేళ. పగలనక రాత్రి అనక మీకు ఇచ్చిన బిడ్డలను కాచుకోవాలి. వీళ్ళు అక్కడ ఉన్నా కానీ చూస్తూ ఉండాలి. వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండాలంటే మీ మీద ఒక కన్ను వేస్తూ ఉండాలి. పిల్ల ఇక్కడ ఉండి, అమ్మ అక్కడ నుండి చూస్తుంది. నేను గనక ఇక్కడ ఏదన్నా మాట్లాడొద్దంటే మాట్లాడాను. ఇంటికి వెళ్ళినాక హిస్టరీ క్లాస్ ఉంటుందని వీళ్ళకి తెలియాలి. స్తోత్రం. ఆమెన్. తల్లులు బిడ్డలను ఏం చేయాలి? కాచుకోవాలి. వాస్తవం ఏంటంటే తండ్రి పోషించేవానిగా కనబడుతున్నాడు. తండ్రి పోషిస్తుంటే తల్లి జాగ్రత్తగా కాయాలి.
స్తోత్రం. వస్తారా గొర్రెల కాపర్లు మంచోళ్ళు, ఆ దేశంలో రాత్రి వేళ కూడా మందను ఏం చేస్తున్నారంట, కాస్తూ ఉన్నారు, మంచి పనిలో ఉన్నారు. మీరు కూడా మాకేదమ్మా కాచుకుంటూ ఉండాలి. స్తోత్రం. ఒక్క గొర్రె కూడా ఒక్క పిల్ల కూడా బీరు పోవడానికి వచ్చిందేదో వచ్చారు వీళ్ళు, పోకుండా కాయ. ఆమేన్. ఒక డెక్కైనను విడవబడ్డానికి వీళ్ళు. మీకు ఒక సూత్రం చెప్తాను ఇటు చూడండి సేవకులు, రానోళ్ళ సంగతి తర్వాత వచ్చిన వాళ్ళని చెప్పండమ్మా, పోకుండా చూసుకోవడం మనకు మంచిది. నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం అట్టలేదు. నా మట్టుకు నాకు ఎవరిని పోగొట్టుకోవడం నాకైతే ఇష్టం ఉండదు. మేస్త్రిని మార్చేయడం ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. వీలైనంత మట్టుకు మనం ఒక పద్ధతిలో ఒక విధానంలో పోవాలి. ఒక మేస్త్రిని మార్చావు, మళ్ళీ మూడో మేస్త్రిని కూడా మార్చావు అనుకో, ఏమంటారు? తప్పు వాళ్ళది కాదు మనదంటారు. కాబట్టి స్థిరమైన పనిని దేవుని పిల్లలముగా మనము చెయ్యాలి. కాచుకుంటూ పనిని చేయబద్దులమై ఉన్నాం. స్తోత్రం. కాచుకొనుచుండగా ఈ రాత్రి వర్తం ఏంటంటే, ప్రభువు చెప్పండి, ఎవరు ఎవరు దూత? ఏ ప్రభువు? మన ప్రభు. ఇంకా ఏ ప్రభు చెప్పండి వరుసనే. అదిగో యేసు ప్రభు. ఈ దూతలు ఎవరో కాదయ్య గారు, ప్రభు దూతలే. ఆమేన్. హల్లెలూయా. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. మనము ప్రభు సేవకులం, అంతేనా? హల్లెలూయా. మనం ఎవరి నామంతో పిలువబడాలి, ఎవరిని బట్టి పిలువబడాలి? హల్లెలూయా. ప్రభు దూత, ప్రభు పని, ప్రభు పాటలు పాడుకోవాలి మనం. ఎంత బాగుంటుందో ప్రభు అన్నమాట. స్తోత్రం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ప్రభు చెప్పండి, ప్రభు, ప్రభు దూత, ప్రభు కొరకే ఆ దూత, ప్రభు కొరకే పనిచేసే దూత. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళే దూత, మామూలు దూత కాదు. ఆ దూత వచ్చారంటే ఆ దూతతో కూడా సైన్య సమూహాలను ప్రభు దించుతాడు. అందుకే ఆ దూతకు ఏమని పేరు? ఆర్కేంజల్, అంటే ప్రధాన దూత. స్తోత్రం. వచ్చేసాడు ప్రభు దూత. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వారి యుద్ధకు ఎక్కడికి రావాలి? మన పరిశుద్ధ బాబాయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుండో? వెల్లమల్లి నుండి మీ యుద్ధకు వచ్చారు. స్తోత్రం. మనం ఎంత దగ్గరికి పెడితే దేవుడు అంతగా వాడుకుంటాడు. హల్లెలూయా. మేము ఒకసారి వాహనంలో వెళ్ళేటప్పుడు పేరు చెప్పను కానీ, మా ఫ్రెండ్స్లో ఒక పెద్దయ్య గారు ఏం చేశాడు, రే సత్తారా యేసు ప్రభువు నమ్ముకోండి అంటున్నాడు. అదేనా సువార్త చెప్పేది? వాళ్ళు కొంచెం కళ్ళు కొండల దగ్గర ఉన్నారులే. వాళ్ళకి అవకాశం లేదు కానీ ఏ బండో దొరికిందో వాళ్ళు సచ్చేది తర్వాత సంగతి. సువార్త చెప్పేటప్పుడు కూడా అందంగా చెప్పాలి, ఆశీర్వాదకరంగా స్మూత్గా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దగ్గరకు వచ్చి, ఎంత బాగుందో చూడండి, ఏం చేయాలంట? దగ్గరకు వచ్చి నిలచిన. దూరంగా లేరు దూత, దూరంగా ఉన్నాడా? హల్లెలూయా. ఒకవేళ కొంతమంది అనుకుండవచ్చు, ఓహో దర్శనం అయితే అదుగు 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 అక్కడ ఉన్నట్టున్నారు, అదుగు అదుగు జిగేలు జిగేలు అంటున్నారు అనుకుంటున్నారేమో.
అట్లా కాదు. స్తోత్రం దగ్గరకు వచ్చి తాగేస్తాం. దగ్గరకు వచ్చి నిలచం కల్ల కాదది, కలయు కాదది, కొల్లబోయల దర్శనం. కల్ల కాదది, కలయు కాదది, కొల్లబోయల దర్శనం. ఎక్స్ప్రెస్ గూడ్స్ రైల్ టచ్ అయితే కష్టపడు అక్కడ ఉన్నాను. మనం ఆగుదాం. స్తోత్రం పాడొద్దు అనలేదు, పాడమనే చెప్తున్నాను, కానీ కొంచెం స్పీడ్ పెంచబడుతుంది. ఇటు చూడండి, దర్శన కళ్ళ అబద్ధమా చెప్పండి. కళ్ళ కాదది, కలయు కాదది, కళ కళ కళ్ళ అంటే ఏంటి రా పిల్లలు? అబద్ధం. కళ అంటే ఏంటి? కళ డ్రీమ్. ఒకటి ఇలా కలగన్నాడంట, ఓ కోడి పెట్టను కొంటాను, అది ఇక చూడు గుడ్లు పెట్టడం మొదలుపెట్టి 14, 15, 16, 17 దాకా వెళ్ళిపోద్ది, పొదగ పెడతాను ఏకంగా ఒక్క పుంజు చెప్పలేరా? 16 పెట్టలు అయిపోతాయి అనుకుని కలగనన్నాడు. 16 ఇంటూ మళ్ళా ఒక 20 ఇక గుడ్లే, గుడ్లు తట్ట నిండా బుట్ట నిండా గుడ్లే, మొత్తాన్ని పొదగేస్తాను చెప్పండి అమ్మా. ఇక షెడ్లే అంతేనా సఫిషియెంట్? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? కొన్నాడుకోండి, ఇది కలలు. ఏంట్రా పగటి కలలు అంటున్నావు? అవి కలలు. దేవదూతలు వచ్చిన సంగతి గొర్రెల కాపర్లు కల కాదది, కళ కళ్ళ కాదది, ఒక దర్శనాన్ని. ఏంటి బాబు పొద్దుండే దర్శనాలు అంటారు మనోళ్ళు ఎవరన్నా వస్తే కదా. స్పష్టంగా చూడడం, కనబడటం. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూసారా లేదా? చూసారా ఎంతమంది దేవదూతలు? అసలు అచ్చంగా ఈ దేవదూత అయితే ఒక రకంగా భయపడటానికి కారణం ఏమై ఉంటుందంటే గారు, దేవదూత దగ్గరకు వచ్చాడు. దేవదూత దగ్గరకు వచ్చే ఎంతైనా దగ్గరకు వస్తే కంగారు పడం. దేవదూత దగ్గరకు వచ్చేసాడు. స్తోత్రం. ఆ దర్శనం చూసినటువంటి గొర్రెల కాపరులు ఏం చేశారు? మిక్కిలి దర్శనం. దర్శనం అనండి అందరు. డ్రీమ్ అంటే కళ, విజన్ అంటే వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అన్నాడు. దర్శనము లేని జనులు కట్టులేక తిరగదు, లేక పెరిష్ అన్న పదానికి నాశించదు, నశించదు. దర్శనము లేని చోట ప్రజలు ఏమైపోతారు? నశించిపోతారు. పరిశుద్ధ బాబాయ్ గారు ఇక్కడ ఉన్నందు చేత, వాణియమ్మన దేవుడి ప్రాంతానికి తెచ్చినందు చేత అనేక మంది బిడ్డలు ఇక్కడ ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా. ఇదిగో మీరే గొప్ప ప్రయోజకులుగా ప్రభు మిమ్మల్ని చేస్తారు. అబ్బా, ఒక 50 ఏళ్ల క్రితమే ఒక మంచి దైవజనుడు, ఒక 100 ఏళ్ల క్రితమే దేవుని సేవకులు మా ప్రాంతంలో తిరిగితే ఎంత బాగుండేదో అనుకోవాలి మీరు. దేవునికి స్తోత్రం. ఆమేన్.
దేవదూత దిగి వచ్చాడు, దేవదూత దగ్గరకు వచ్చాడు, యుద్ధకు వచ్చి నిలిచాడు. ఏమైంది? మళ్ళా రెండవసారి ప్రభువు మహిమ. ఏ మహిమ? ఇందాకేమో ప్రభువు దూత, ఇప్పుడేమో ఇక అన్ని ప్రభువుకేనా? మాకేమి లేవంటే లేవు, అసలు ఉండకూడదు మనకు, అన్ని ప్రభువుకే చెల్లాలి. స్తోత్రం. ప్రభువే కనబడాలి. ప్రభు 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 ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామము వినబడాలి. ఇప్పుడు ప్రభు మహిమ, ఇది కొంచెం సపోర్టింగ్ ఏంటంటే, అయ్యగారు గోడపాడు జయరాజ్ పాస్టర్ గారు, నేను అనుకోవడం దేవదూతలు వెళ్ళే వచ్చి ఉంటారు. ఎక్కడికి? ఏసయ్యా ఏమా అందరు ఇక్కడ ఉన్నారా? బయట ఆడు జరుగుతున్నారు. అదే మాట్లాడకండి రా పిల్లలు, వాక్యం అనొచ్చు. ఆ పిల్లలను చూసి వచ్చి ఉంటారు. ఏ బిడ్డను? ఏసయ్యను. లాలి 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 లలమ్మ లాలి. ఏం చేస్తారు మన వాళ్ళు దీర్ఘాలు? లాలి అని పాడరే బాలయేసునకు, లాలి పిలుపుకు మా అమ్మ జ్వాల పడుతుంది అయి అని. నేను అది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు రాట్లా. పోయినసారి కొంచెం డెవలప్ నేర్చుకున్నా, ఈసారి అమెరికాలో పద్దాకి ఇదే కానీ ఇంకా రా. ఈ నాలుగు తిప్పడం తెలుసా మీకు? వచ్చి నేర్చుకోండి, మంచి సినిమా పాట ఏంటి? ఇలా ఇలబండి పెద్ద అలబండి అని. కేసయ్యకి జ్వాలపాట ఆనందించండి. ప్రభువులో ప్రభునామాన్ని గణపరుస్తూ దేవునికి స్తోత్రం. చూసే ఉంటారు మీరు. లేకపోతే ఆనవాళ్ళు ఎలా చెప్పగలరు? ఏమా ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడమ్మా. నేను అనుకోవడం అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నుండే ఈ మహిమను తెచ్చి ఉంటారు. దేవుని సన్నిధానానికి నీవు ఇక్కడికి వచ్చావంటే వెళ్ళేటప్పుడు దయ్యాలను అంటబెట్టుకుని వెళ్ళావు అండి. ఏదన్నా ఇతరులు చెప్పలేసిపోతే తప్ప. మహిమనే దేవుడికి వెంట పెట్టి పంపిస్తాడు. మన స్వరాజ్యం గారు ఉండేవారు మండవ స్వరాజ్యం గారు అని పిలిపి ఇప్పుడు కూడా చెప్పాడు. ఆవిడ ఏం చేసేదంటే, ఎప్పుడన్నా వెళితే ఆ పంపేయు కాకుండా మళ్ళా మాకు అక్కడ చెక్కుడాయిలు పెట్టి మళ్ళా ఆవిడకి తృప్తి తీరక జేబులో పోసి మళ్ళీ ఈ జేబులో నలిపి ఇందులో పోసి పిల్లలని ఆనంద. యోసేపు కూడా అంతే కదా. ముందేమో ఏదో వాళ్ళ మీద గంభీరంగా, ఏయ్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మీరేమన్నా టెర్రరిస్టులా? మీరు వేగు చుట్టాకి? వాళ్ళ గుండె సగం జారిపోయింది. అయ్యగారులు వాళ్ళు ఏం మామూలు వాళ్ళు కాదు, ముదుర్లు వ్యవసాయ పనాలంటే. అయ్యండి అయ్యగారు గోతులో పాడేసిన వాళ్ళే కాదు అయ్యగారు. ఆ తామారుని వాళ్ళు ఏదో చేయరాని పని చేశారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరు ఊరినే హతమార్చారంట. పురుషుడు అన్నవాడు లేకుండా చేశారు వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. ఏదో ఆ రూబేను, అయ్యా అరే అరే బాబా రే చంపమానరా అని బతిమలాడాడని వదిలేశాడు. ఇంకొక అన్న కూడా ఉన్నాడుగా దా యోధా. యోధా ఐడియా చెప్పాడు, రే సంపొద్దులే నానా, ఆ గుంటలో పడేయమన్నాడు. ఒంట్లో కావాలని చంపేయటానికి కాదు, వాస్తవంగా ఎందుకు పడపించాడు? తప్పించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితి కేక అమ్మటే వీళ్ళ గుండె సొంత ఊరు కాదు గారు, పక్కూరు కదా, పక్క దేశం కదా, గుండె జర్రున జారే ఉంటుంది. ఆయన ఏదో బతుకుంటే బలుసాకు ఎరుగు తిన్నామని ఇక్కడికి వస్తే ఇదేంటి ఇట్లా అడ్డం తిరిగింది అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళి ఏడ్చాడు. స్తోత్రం. అన్నలంటే యువసేపుకు ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ. దేవునికి స్తోత్రం. బైబిల్ని నమ్మేవారిలో నేను ఒకడిని.
అది స్టోరీ అని నేను అనుకోవట్లా, నిజమే. ఎందుకనంటే నేటికి అబ్రహాము సమాధి ఇంకనూ నిలిచి ఉన్నది కాబట్టి. అంతకంటే ప్రాముఖ్యంగా ఎందుకనంటే అది దేవుని యొక్క వాక్యములో చరిత్రగా వ్రాయబడింది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. యోసేపు అన్నలకి ఏం చేశాడని రోజు చెప్తున్నాను చూడమ్మా పిల్లలు, కూర్చి కూర్చి కుదించి. ఎప్పుడు అనుకుపారా మీరెందుకు బ్రో? మీ అమ్మాయి వస్తే వెళ్ళేటప్పుడు అక్కడ దాకా వెళ్తే మళ్ళీ ఆగమ్మా అని వెళ్ళి కోసం బంతిపూ అంట కోడలేకుండా ఇది ఇది ఇక ఏటిని కూడా మిగల్చదు. అన్నీ వేసి పంపించింది, మల్లెపూలు అన్నీ కోసింది, మళ్ళీ ఇంకా బంతిపూలు కూడా కరా కరా చూస్తుంది. అట్లా కుదించి కుదిలించి కూర్చి అన్నలకు వేసి పంపించారంట. ఎవరైనా ఎంత ప్రేమ చెప్పండి, ఎంతో అలా పంపిస్తాడు ప్రభు మన. హల్లెలూయా హల్లెలూయా. అలా దీవించి పంపడానికే ప్రభు ఇక్కడికి తెచ్చాడు. దేవదూతలు వెళ్ళుంటారు యేసయ్యను చూడడంలోనే వాళ్ళకు చుట్టుకుంది. ఏంటి శేఖర్ పాస్టర్ గారు, ఏంటది మహిమ స్తోత్రం. దేవుడు ఎవరిని దర్శిస్తాడో, ఎవరు దేవుని చేత దర్శింపబడతారో ప్రభు మహిమతో కప్పబడతారు. దేవుడు తన కృపతో నింపేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించేదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించేదము. అల్ల సముద్రములను దాటించిన యెహోవాను స్తుతించేదము. అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదము. బంగారము సాంబ్రాణి బోళము తీసుకుని పోయారంట. తీసుకెళ్ళింది మాట వాస్తవంగా అయ్యారు, దానిని మించి ఇంకా వేసి పంపించుంటాడు. ఎవరైనా యేసయ్య దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనవాళ్ళు ఏం తక్కువ కాదు, అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ముంజులు వేసుకొస్తారు. వెళ్ళేటప్పుడు ఏం వేసుకెళ్తారు అడగండి. ప్రభువు కూడా అంతే, మనం మహిమ చెల్లించేది వాస్తవమే. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించేదము. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించేదము. హల్లెలూయా. బీటు మారింది అయినా పర్లేదు, స్తోత్రం. కొంచెం త్వరగా అందుకున్నాను. మనం పట్టుకెళ్ళేది కానీ ఆయన ఇచ్చేది ఇంకా వేరుగా ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా
హల్లెలూయా. ఇంకా ఎక్కువగా ఇచ్చి పంపిస్తాడు, ఆశీర్వాదాలతో నింపి కప్పి. దేవదూతలు వెళ్ళారు అక్కడికి, మరి ఏం పట్టుకెళ్ళారో నాకు తెలియదు. స్తుతులు చెల్లించుంటారు. దేవుడు తన మహిమతో నింపేశాడు, మామూలు మహిమ కాదు, చాలా పవర్ఫుల్గా ఉందంట వ్యవహారం. గొర్రెల కాపర్ల దగ్గరికి దిగేసరికి గొర్రెల కాపర్లు ఏం చేశారు, ఆ ప్రకాశాన్ని చూసి మిక్కిలి. కొంతమంది ఇటుకే చూస్తున్నారు, అమ్మో ఎంతలా లైట్ లేచాడు అయ్య గారు, ఈ లైటింగ్ని మించిన లైటింగ్ చుట్టూ కమ్మేసింది అంతే. హల్లెలూయా. ఇటు ప్రక్కన లైటింగ్, ఇటు ప్రక్కన లైటింగ్, చుట్టూ లైటింగే. స్తోత్రం. చుట్టూ దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు, చుట్టూ నిన్ను విస్తరింపజేస్తాడు, నీ చుట్టూ దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. పాస్టర్ గారు బాగా వినాలి, కొంతమంది చర్చిలకు కూడా సలహాలు చెప్తున్నారు, అయ్యా చర్చి కట్టుకుంటున్నారు మంచిదే కానీ ఇటు కట్టుకోండి వెనక మాత్రం, అసలు ఆడి బతుకు మారుద్దామని ఇక్కడ చర్చి కడుతుంటే వాడే దీనికి ముందు ప్లాన్లు చెప్తున్నాడంటే ఇంకేమైనా అర్థం ఉందా? చుట్టూ చుట్టూ నీవు ఎట్లా పాస్టర్ గారు అది ఎట్లా అన్నాడు, కుడికిని ఎడముకును ఉత్తరమునకును దక్షిణమునకును పడమటికి తూర్పుకు వ్యాపించదు అన్నాడు. స్తోత్రం. ఇట్లా కాదు, మనము దేవుని సన్నిధిలో వ్యాపించాలి. బో మహిమంట చుట్టూ ప్రకాశించిందంట. ఏ మహిమది? ప్రభు మహిమ. ఏ మహిమను తీసుకుని మనం బయలుదేరాలి? ప్రభు మహిమ. ప్రభు దూత ప్రభు మహిమను తెచ్చారు. దేవునికి స్తోత్రం. వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత అన్నదట. ఏమన్నా దూత, నువ్వేమీ భయపడనక్కరా, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు వచ్చింది, మీకు శుభవార్త తెచ్చా. స్తోత్రం. మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు వచ్చింది, మీకు సంతోషకరమైన వర్తమానాన్ని తెచ్చాం. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. Happy Happy Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. Hallelujah. Hallelujah. Santoshanga. Devadutalaku dorikindi mottamodati roju avakasham. Ippudu emo cheppandra nayana, manaku dorikindi goppa sangita kada Battlapanna Maraya garu ayya. Battlapanna Maraya garu ante konchem ekku padatadani ayana annaru. Baaga బాగా అంటే మామూలుగా కాదని, మంచి గొప్ప సంగతి. ప్రభువును ప్రకటించే ధన్యత. హల్లెలూయ. ఆయన్ను పొగిడే కృప. ఆయనను మనం ఎంత పొగిడినా తక్కువే. ప్రజలకు ఆశ్చర్యం వేయాలి మనం పొగడతల్లో. పాస్టర్ గారు అరే ఉంటావు నిజమే కానీ మరీ ఎక్కువ చెప్తున్నాడు రా వాళ్ళు అనుకుంటే మనం రైట్ ట్రాక్లో ఉన్నట్లు. అంతగా పొగడాలి ఏసయ్యను. స్తోత్రం. అంతగా పైకెత్తాలి మనం ఏసయ్యను, అంతగా గణపరచాలి మన ఏసయ్యను. మహోన్నతుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన. అందుకని ఆయన తెచ్చాము. మీరేమీ భయపడనక్కరా. కొంతమందికి అన్ని భయాలే, ఇంతమంది వస్తే ఎట్లా సాంబార్ ఉంటుందో, అయిపోద్దు సొరకాయ ముక్కలు ఉంటాయో, అయిపోద్దు ఏదో ఒక భయం. వెళ్ళేటప్పుడు ఏమట్లా ఉంటుందో ఏంటో, ఏదో ఒక భయం. అన్ని భయాలకు దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. గొప్ప ధైర్యాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలు చెప్పారు మీరు భయ, వాళ్ళేం పిరికొళ్ళేం కాదు. పిరికొళ్ళు అయితే అర్ధరాత్రి అక్కడ ఎందుకుంటారు కానీ, వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవదూత వచ్చాడో, ఎప్పుడైతే మహిమ కమ్ముకున్నదో, నేను అనుకోవడం వాళ్ళకి అర్థమై ఉండదు బహుశా. ఏంటిది అసలు ఏంటిది? మీలో కూడా కొంతమందికి ఏసయ్య ఎవరో ఇంకా అర్థం కావట్లా, ఈ బాప్తిసం ఏంటో అర్థం కావట్లా, ఈ బల్లలో పాలు పొందడం ఏంటో చెప్పండి అమ్మా. ఈ మాదిరి దెబ్బ రొట్లు పెడితే ఊరికి అర్థం అవుతుంది
కమాన్, పాత మినువులా కొత్త మినువులా అని అర్థమవుతుంది అంట. ఇది మాత్రం బల్లలో ఎందుకు నీవు పాలు పంపులు పొందలేకపోతున్నావు, ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఇక్కడే కాదు, అప్పుడు ఆ దినాల్లో కూడా ఉన్నారంట కొంతమంది రావడం అలసి దిబ్బ రొట్టెలు తిన్నాడు తింటున్నారంట. పౌలు కోపం వచ్చేసాడు, మీకు ఇళ్ళు లేవా అని వాళ్ళ మీద ఎత్తును లేచాడు. ఇది తిని త్రాగడానికి కాదు, ఇది యెషయ్యను ఆయన మరణమును జ్ఞాపకము చేసుకుని ప్రచురించడానికి ఏర్పాటు చేయబడింది. మీకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నాడు. అర్థం అవ్వాలంటే దేవదూతలు మీతో మాట్లాడాలి. మీకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క చిత్తం నీకు అర్థం అవ్వాలంటే నీవు మందిరానికి రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కొంతమంది మందిరానికి రాకుండా చాలా గొప్పవాళ్ళం అనుకుని ఫీల్ అవుతున్నారు. మీరు సున్నా అని గుర్తుంచుకో, నీవు బలహీనుడవు అని గుర్తుంచుకో, నీవు భాగ్యమును పోగొట్టుకున్నావని గుర్తుంచుకో. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావంటే నీవు సమస్తమును పోగొట్టుకున్న జాబితాలో ఉన్నావని గుర్తుంచుకో. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని నీవు మృతుడవే. దేవుని మందిరానికి రా. ఆ మహిమేంటో నీకు అర్థమయ్యేటట్లుగా ప్రభు బోధిస్తాడు. దేవుని మందిరానికి రా. ఆ దూతలు, ఆ దైవ జనులు పలుకుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తము నీకు బయలుపరచబడుతుంది. దట్ వుడ్ బి రివీల్డ్ అంటే లేకుండా నీకు అర్థం అది. ఊరికే భయపడిపోతావు ఏం జరిగిపోతానని. ఎంఆర్ఓ గారు వస్తారేమో, ఆగారో గారు, ఈఆర్ఓ గారు వస్తాడేమో, ఏమో అమ్మో 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 అని పాడుతున్నారు మన పిల్లలు మధ్య అమ్మో అని. కొంతమంది ఏం భయపడనక్కరా, ప్రభు మన పక్షంగా ఉన్నాడు. దేవదూత మాటలు నాకు ఎంతో ఇష్టం. మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు. మీ దగ్గరికి వచ్చింది రేపు పొద్దున ఇక మొత్తానికి అంటుకుంటుందని అప్పుడే చెప్పాడు. ఒకళ్ళిద్దరు కాదు, ప్రజలందరికీ కలుగబోయే సంతోషాన్ని మీ దగ్గరికి తెచ్చాను, శుభవార్తను మీ దగ్గరికి తెచ్చాను, ఆశ్చర్యకరమైన వార్తను మీ దగ్గరికి తెచ్చాను. ఇది ఎంతటితో పల్లెతో ఆగిపోయేది కాదు, జనముల జనములకు అందించబడబోతుంది. ఇప్పుడు చెప్పడం కాదు, అది దేవదూత ఆనాడే చెప్పేశాడు. వెడతారా మీరు ఈ సంగతిని గురించి? వింటారా? ఆ యెషయ్యను చూసి వస్తారా అన్నట్లుగా ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయినా ఎవరో చెప్పండి, ముందు నుంచి చెప్పండి. ప్రభువు దూత, ప్రభువు మహిమ, ప్రభువు అయిన క్రీస్తు స్తోత్రం. మామూలు క్రీస్తు కాదు, కాజలం ఉన్నది మామూలు క్రీస్తు గారు. ఈయనెవరు? ప్రభు అయిన క్రీస్తు స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాగే ఆ ప్రభువు గురించి చెప్తే పోయిన సంవత్సరం ఒక ఆయనకి ఇక్కడ కోపం వచ్చేసింది. కాసు కూర్చున్నాడేమో బాబు, నా మీద కోపం వస్తే నీకేం ఆనందం? నేను దేవుని పక్షంగా మాట్లాడుతున్నా. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ మస్ట్ టేక్ ఇట్. అది దైవ చిత్తానుసారంగా. ఒక కీర్తనలో అంటాడు, ఆ ద్రాక్ష రసం ఎట్లా దాగా అంటానట, అడుగునున్న మడ్డితో సహా అలా ఆ పదం వాడాడు. స్తోత్రం. కొంతమందికి అసలు తెలీదు, అస్సలు తెలీదు. దైవజనుడు మాట్లాడితే ఇది దేవుని స్వరం అన్న సంగతి కూడా తెలియకుండానే బుస్. చాలా కష్టం, తర్వాత ఉంటుంది నీకు. దేవుని వార్తను తెచ్చారు దేవదూతలు, అంటున్నారు ఇదిగో దావీదు పట్టణమందు నేడు
రాత్రి చెప్పాను, నేడు పుట్టాడని చెప్తున్నారంటే వీళ్ళు చూసే వచ్చి ఉంటారు. ఎందుకు అర్ధరాత్రి వచ్చారో రాత్రి చెప్పాను. ఎందుకు అర్ధరాత్రి వచ్చారంటే పుట్టడంలోనే పంపారంతే దేవదూతలు. దేవుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంత అర్జెన్సీ అయ్య గారు, అంత అర్జెన్సీనా సువార్త? రేపు వెళ్ళకూడదా? తర్వాత చేసుకోకూడదా? ఇప్పుడే ఏం కంగారు వచ్చింది సతీష్ గారు రిటైర్డ్ అయిన తర్వాత సేవలోకి రాకూడదా అనేవాళ్ళు లేరా? ఏమో మరీ అప్పుడేనా పొడుసు పిల్లలకి ఏం ప్రార్థనమ్మా? కాదు పొళ్ళన్నా చెప్పండి. నాన్నగారు చెప్పేవాళ్ళు చిన్నపిల్లలకు సువార్త చెప్తే అసలు వీళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా? అసలు ఈ వయసులో వీళ్ళకి ఏమన్నా అర్థం అవుద్దా అంటారంట. కొంచెం వయసులో ఉన్న పిల్లలకి సువార్త చెప్తే అసలు ఏం కంగారు వచ్చింది? ఏమైందనయ్యా? అసలు ఇప్పుడే ఎక్కదగా పొడుచు పిల్లలుగా కాస్త ఏదో అంటారు కదండి, కాస్త అది ఇది లోకంలో అచ్చటం వచ్చట తీరాలుగా అంటారంట. నడి వయస్కులో సువార్త చెప్తే నడి వయస్సులో అసలు ఇప్పుడు ఎక్కడ కుదురుద్దండి, వాళ్ళు అంత పని మీద ఉంటే వాళ్ళ ప్రాణం తెస్తున్నావు నువ్వు అంటారట. మరి ఇంకెప్పుడు చెప్పాలి చెప్పండి. కాడేసుకున్న అయ్యా పరిషత్ బాబా నువ్వేనా? మా అమ్మ ప్రభువుని నమ్ముకో అన్నావు అనుకో, అప్పుడేమంటాడు? రేపో మాపో సత్యదానికి ఎందుకు అయ్యారు? ఎందుకు అసలు ముసలం ప్రాణం తెస్తా నువ్వు? పద్దాక మీటింగ్ రమ్మంటున్నావంట. ఇంకెప్పుడు ఎప్పుడూ నీ జీవితంలో ఏసైన నమ్ముకునేది? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. వర్తమానం అయిన తర్వాత దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను రక్షణ పొందుతా, నాకు ఏసయ్యా కావాలి, మారు మనసు కావాలి, పొందుతాను ఆ ప్రభువు నాకు కావాలి, నేను పాపిని, నేను క్షమించు ప్రభువా అని ప్రభువుని అడిగాను అని నీవు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడు చెప్పండి, ఎప్పుడది? ఇప్పుడు రావట్లేదు దగ్గర ఇదివరకు. నేడే 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 అనేవాడు. మేడేనా నేడేనా? అన్నారు నేడే. చూడండి వృద్ధులు, అది కాదు మనం చూడాల్సింది, ఏసయ్యను నేడే చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఇదే అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం ఏసయ్య దగ్గరకు రావడానికి, మిక్కిలి అనుకూలమైన సమయం ఆయనను చూడడానికి. హల్లెలూయా. ప్రభు దర్శించే సమయం. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన అసలు మీ కొరకే పుట్టాడంట ఆయన. స్తోత్రం. ఎవరి కొరకు చెప్పండి? నా కొరకే పుట్టాడమ్మా యేసయ్య, మన కొరకే పుట్టాడమ్మా యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవదూత ఏం చెప్తున్నాడు? మీ కొరకు. మరి మీ కొరకు పుట్టలేదా అంటే మా కొరకైతే అక్కడే ఉన్నాడుగా, మేము అక్కడే ఉండేవారం పరలోకంలో. కానీ ఇప్పుడు పరలోకమును విడిచి మీ కొరకు ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడని చెప్తున్నాడు దేవదూత. స్తోత్రం. అంత విశ్వనాథుడు, విశ్వనాథుడు విశ్వానికి కర్త. దేవునికి స్తోత్రం. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, ఆ
ప్రియము
ఈ రాత్రి కూడా మమ్మల్ని కనికరించుచున్నవాడా, మీకు స్తోత్రము. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అంటే ఏలేవాడు, ప్రభు అంటే సర్వశక్తిమంతుడు. ఆ బైబిల్లో ప్రభు అని రాసినప్పుడు మామూలు లెటర్స్తో రాయలేదు, బోల్డ్ లెటర్స్తో రాశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మామూలు ప్రభు కాదు, లార్డ్ బెంటిక్ కాదు. మనం చరిత్రలో చదువుకుంటామే, వీళ్ళు ఇంగ్లాండ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ప్రభువులని పిలిపించుకున్నారు. వాళ్ళకి చిన్న ఎల్ రాస్తారు, లార్డ్, లార్డ్ ఎల్వార్ ది లార్డ్. మనోళ్ళు అంటారండి, మేమన్నా పెద్ద లార్డ్ వా అని. ఆ లార్డ్ అది వేరు, వాళ్ళు చిన్న ఎల్స్. ఇది పెద్ద క్యాపిటల్ ఎల్ వస్తే అక్కడ మామూలు ప్రభువు కాదు, ఆయన ఏలేవాడు, నడిపించేవాడు, జీవమును పోసేవాడు, సృష్టిని సృజించినవాడు. ఆయన వెలుగు కమ్మని పలుకగా సూర్యుడు వచ్చేశాడు, చంద్రుడు వచ్చేశాడు, నక్షత్రములు వెలగడం ప్రారంభించినాయి. సర్వమునకు ఆధారభూతుడు ఆయన, జ్యోతులకు తండ్రి ఆయన, జ్యోతిర్మయుడు. స్తోత్రం. He is the source of all the lights. He is the father of all the lights. సర్వమునకు ఆయన కర్త. హల్లెలూయా. మామూలు కాదు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మీ కొరకే పుట్టాడు. ఈ సంగతి మీకు తెలిస్తే ఇది పెద్ద శుభవార్త, సంతోషకరమైన వార్త, మహా బట్టలు వచ్చినాయి అంటే సంతోషం, ఇల్లు కొనుక్కున్నామంటే సంతోషం, మమ్మీ జాబ్ వచ్చిందంటే సంతోషం, పిల్లోడు పని చేసుకుంటూ కష్టపడుతూ చదువుకుంటున్నాడు అమెరికాలో, మార్కులు తగ్గిపోతాయి ఏమనుకున్నాడంట శ్రీను గారు. నానా బాగా చదవాలయ్యా, 80-85 అన్నా రావాలని చెప్పారు. పొద్దున గ్రాడ్యుయేషన్ అయిపోయిందిగా, ఎలా వచ్చినాయి నానా మార్కులు అంటే, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి డాడీ అని చెప్పాడు. హల్లెలూయా. ఆమేన్. 86% పైగా వచ్చిందని చెప్పాడు. కృప, ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉన్నది. ప్రభు పనిలో మీరంత పాలు పంపులు పొందండి. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు దేవదూతలు ఆనవాళ్ళు చెప్తున్నారు. ముగిస్తున్నాను, అందరిని చూడాలి. దానికి ఇదే మీకు, మీకు ఆనవాళ్ళు కూడా చెప్పి పంపిస్తాం. ఊరికినే వచ్చి రెండు మాటలు చెప్పి పోయేవాళ్ళం కాదు మేము. ప్రభు ఎవరెవరిని స్వస్థపరిచాడో దేవునికి స్తోత్రం. ప్రభు ఎవరెవరి జీవితాల్లో కార్యాలు చేశాడో దేవునికి స్తోత్రం. పులులను పిల్లులుగా ఎలా మార్చాడో, పిల్లులను పులులుగా ఎలా తయారు చేశాడో, ఏమీ లేవనుకున్న చోట అన్నీ ఉన్నట్లుగా ప్రభు ఎలాగా చేశాడో మీకు రుజువులతో ఇక్కడ పెడతాం, ఆనవాళ్లతో ఇక్కడ పెడతాం, ఆశీర్వాదములన్నింటినీ మీ ముందు చూపెడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో అంతమైపోతాయి అనుకున్న జీవితాలు చెప్పండి, ఇప్పుడు వెలుగొందుచున్నాయి, ఇప్పుడు ప్రజ్వరిల్లుతున్నాయి, ఇప్పుడు బాగుపడుతున్నాయి, జన్మలకు దీవెనకరంగా ప్రభు వారిని మార్చేస్తున్నాయి. హల్లెలూయా. కారణం ఏంటో చెప్పండి. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన దగ్గరికి మీకు వెళ్ళాలి మీరు. దానికి ఏం చెప్తున్నాడు ఆయన? మాకే నువ్వు చెప్తున్నావు దేవదూతమ్మా, దేవదూత అయ్యా ఆనవాళ్ళు అంటే మీరు అక్కడికి వెళ్ళాలి, మీరు ఆయన్ను చూడాలి. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం నేను ఒక ప్రశ్న అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఆ జ్ఞానులు యేసయ్య దగ్గరికి వెళ్ళారంటే దానికి ఒక ఉంది, ఏంటది అర్థం? నక్షత్రాన్ని పట్టుకుపోయారు. మరి వీళ్ళెట్టా పోయారంటారు కదా? పోనీ ఆ ఊళ్ళో అంటే అది ఎట్లా ఉండేదో, దేశంలో కొందరు అన్నాడు ఒక పక్కన. దావీదు పట్టణం అదేమన్నా చిన్న గ్రామా ఏమా? చూసుకోవాలి కదా. కోసూరులో ఒక పిల్లవాడు పుట్టాడు, పొత్తుకొట్టలతో చుట్టుపడ్డాడంటే ఏ ఇంటికని వెళ్తారు మీరు? ఏమా ఏ ఇంటికి వెళ్ళి అమ్మా మీ పిల్లవాడు పుట్టాడా, మీ పిల్లవాడు పుట్టాడంటే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి పిల్లోడు ఇంకోటి తగిలాడు అనుకో,
రంగం మారద్దు కదా. ఎట్లా నడిపిస్తాడు ప్రభువుని, నడిపిస్తాడు ఆయన దగ్గరకు, చెదిరిపోకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. దేవదూతలు భలే టెక్నిక్గా దేవుని మాటలు వర్తమానాన్ని తెచ్చి కరెక్ట్గా యేసయ్య దగ్గరకే నడిపించారు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను గురి తప్పనీయడు, ఆయన నిన్ను చెదిరిపోనివ్వడు, తిన్నగా ఆయన దగ్గరకే తెస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చెదిరిపోతారో అని కొంతమందికి భయం. దేవుడు నీ బిడ్డలను చెదరనివ్వడు, దేవుడు నీ సంతానమును చెదరనివ్వడు, దేవుడు నీ బిడ్డల బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన యుద్ధకు ప్రభువు నిన్ను నడిపిస్తాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు చెప్పండి, చూడండి ఏంటంట, చెప్పండి అమ్మా, ఎంతో చూచారంట. అసలు ఈ పిల్లలు చూడండి, అందరూ ఒకసారి లేచి నిలబడి ఏమనుకోకుండా, ఈ పిల్లలు అప్పులేక రబ్బుడి, ఆ పిల్లలు చూడు, అబ్బో దేవదూతలాగా ఉంది. చూసారా మీరు? లేకండమ్మా, పిల్లలు లేకుండా మంచి అన్ని కొత్త పట్టలే కదరా. నాయనా అబ్బా చూడండి ఎంత బాగున్నారు. లే అబ్బా, లే లే, ఆల్ ద జిగల్స్ ప్లీజ్ స్టాండ్. రాత్రి మాకు ఒక చమక్తా హై. అల్లెలూయా. మెరిసి మెరిసి చూడండి, ఈ మెరుపులన్నీ ఎట్లా వచ్చినాయి గారు? మన యేసయ్య పొత్తి గుడ్డలతో చూడండి. అల్లెలూయా. ఎట్లా రాజబాబు గారు పాట ఏదో ఒకటి ఉందిగా, నన్ను ఏదో ఆశ్చర్యంగా రాశారు రాజబాబు గారు. దరిద్రునిగా చేసినావే, ఎన్నో కనులు ఉన్నా యేసయ్య సున్నా మనిషిని కొన్నావేమయ్య అనే పాటలో ధనికునిగా నన్ను చేసినావే, దరిద్రునిగా మారినావే, ఎన్నో కన్నులు ఉన్నా యేసయ్య సున్నా మనిషిని ఆయన మన కొరకు దరిద్రునిగా మారి మనల్ని ఏం చేశాడు చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఎవరన్నా మామిడి చీరలు కడతారా రేపు క్రిస్మస్కి? హై క్వాలిటీ. దేవునికి స్తోత్రం. అమ్మగారు అయ్యగారికి కొని పెడుతున్నారంట. అయ్యగారేమో అమ్మగారికి కొని పెడుతున్నారు, పోటీ పడి ఎక్కువ రేట్లు చెప్తున్నారంట. స్తోత్రం. హల్లెలూయా. ముసలోడైన ఎట్ట కనపడాలని చూడండి, కుర్రోళ్ళలాగా కనపడ. దేవుడు కృప మీకు తోడుగా ఉంది. కూర్చోండి 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 కూర్చోండి. యేసయ్యని ఎందులో పెట్టారు తెలుసా చెప్పండమ్మా? ఎవరికోసం? 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 హల్లెలూయా. నీకు మహిమ వస్త్రాన్ని ధరింపజేయడానికి. ఆదాము చేసిన పాపమును బట్టి, హవ్వమ్మ చేసిన పాపమును బట్టి యేసయ్య అబ్బా ఈ లోకములోనికి నరావతారిగా రావడం మాత్రమే కాకుండా పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో, ఎక్కడంట ఉయ్యాలుందా ఆయనకి చెప్పండి, ఎందులో పడుకోబెట్టారంట చెప్పండి, తొట్టెలో పండుకున్నాడు. ఏం వేసి ఉంటారు అందులో పిల్లలు చెప్పండి? ఈ గడ్డు వేసి ఉంటారేమో అయ్యగా. నేను ఇందాక రేపు ఇందాక క్రిస్మస్ ప్లాన్లు చేసాం, అందుకే లేట్ అయ్యాం. రేపు గడ్డేద్దామా అని అడిగా. చాలాసార్లు ఈ మధ్యకాలంలో మన వాళ్ళు ఎక్కువగా గడ్డు తెలియదు ఫస్ట్, కొంచెం మెత్తగా ఉంటుందని, ఉణదల మహాసభల్లాగా ఉంటుందని. నేను గడ్డి గడ్డలు ఎవరు కూర్చుంటారు? డబ్ల్యూఎంఈ వినే ఉంటారు, అన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓల్డ్ మిషనరీ, వరల్డ్ మిషనరీ ఇవాంజలిజం, డబ్ల్యూఎంఈ ఇవాంజలిజం ఆఫ్ ఇండియా. ఎవరైనా హల్లెలూయా. డగ్లస్ గారు, డగ్లస్ గారిని పిఎం సామిల్ గారే ముందుగా తీసుకొచ్చారు.
ఆ ఏలూరు మీటింగ్లు చూసినప్పుడు ఎంతమంది ప్రజలు ఏంటి, రావటం ఏంటి, ఆత్మీయ దాహం ఏంటి, అయ్యా ఈ గడ్డల్లో పడుకోబెడుతున్నారు ఏంటి, ఆకుల్లో భోజనాలు ఏంటి సార్, మీరు ఊవానండి, నేను వాళ్ళకి ప్లేట్లు పంపించేస్తా, మీరు ఊవానండి, వాళ్ళకి బెడ్లు ఏర్పాటు చేసేస్తా. విపరీతమైనటువంటి పరిచర్య చేశారు వీళ్ళు కూడా. గొప్ప పరిచర్య చేసిన దైవజనంలో డగ్లస్ గారు కూడా, దేవునికి స్తోత్రం. సంవత్సరాలు కాదు, నెలకి. ఆమెన్. చూసారా, చూసారా, ఇటు చూడండి, ఇటు చూడండి, ఎంతో మంది బిడ్డలు చదువుకున్నారు అక్కడ. ఎందుకు వెళ్ళానట్టు నేను, ఆ గడ్డిలో ఆకుల్లో ఏంటి అని అడిగాడంట. ఆకుల్లో ఏంటి, అప్పుడున్న పరిస్థితులు అవి, పేదరికం మన పరిస్థితి ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు. ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి రావాలని ఆయన ఉద్దేశం. ప్రభునందు ప్రియులారా, యేసయ్య అంట ఎక్కడ పడుకుండా పెట్టాడు, పశువుల ఎవరి కోసం, పిల్లలు చెప్పండి ఎవరి కోసం, చెప్పండి ఎవరి కోసం, పశువుల తొట్టిలో కమ్మని వాసన వస్తుందా, ఏమా మీరు చెప్పండి, కుడితిరు వస్తా దుర్వాసన. మన హృదయం అంట, ఎవరో చెప్పారు ఒక దైవజనుడు, మన హృదయం అలా ఉందంట. అందుకే యేసయ్య అక్కడ దిగి వచ్చాడు, స్తోత్రం, శుద్ధీకరించడానికి గుర్తుగా ఉందంట. ఇక ఆయన వచ్చాడంటే ఏమైపోద్ది చెప్పండి, మీలో కొంతమందికి కృప ఉంది, ఆ కృప ఏంటో తెలుసా, మీరు ఒక ఇంటికి వెళ్ళారంటే ఆ ఇల్లు శుభ్రం అయిపోద్ది, ఒక రూమ్లోకి వెళ్ళారంటే ఆ రూము శుభ్రం అయిపోద్ది, అంతే, దొడ్లోకి వెళ్తే శుభ్రం అయిపోద్ది. కొంతమంది ఏమో దొరసానులు దొరలు నిడుచుండు, అక్క బాగున్నావా, అందరు పని చేస్తండి, కూర్చోరా, ఎందుకమ్మా నువ్వు కూడా అట్లా పాలేళ్ళు ఉన్నారు మనకి. ఏసఐ అట్లా చేయలా, పిలుపు చెప్పాడు, ఏసఐ ఒక్కడే ఇల్లు కట్టేశాడు. ఆయన వడ్రంగిగా, వడ్రంగివాని కుమారునిగా ఎదిగాడు కదా, ఈ వాజ్ ఎ హార్డ్ వర్కర్ అని చెప్పాడు. ఏం చేస్తున్నాం, ఆయన మన కొరకు పశువుల తొట్టిలో పండుగ. ఇన్ని మాటలు చెప్తున్నామంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పండి. వీళ్ళు నిశ్చయంగా ప్రభుని చూసే వచ్చారు, ప్రభుని ఆరాధించే వచ్చారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. పశువుల పాకలో ఉన్న యేసయ్యను చూసి, ఇదిగో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉన్న, పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, ఆ దూతతో కూడా ఉండి ఎట్లా ఉండాలి, దూతతో కూడా మీ పాస్టర్ గారితో మీరు ఉండి పాటలు పాడండి, పాట అమ్మటే పాట పాడండి, ఎత్తండి, ప్రభువును స్తుతించండి. ఈ దూత అయ్యగారు లేచి నిలబడతారు ఒకసారి, దేవుడు మీకు అనుగ్రహించిన దూత, స్తోత్రం, మామూలు దూత కాదు, ఒక ఆ దూత ఒక పలుకు పలికాడంటే మీరు వెంటనే ఆయనతో కూడా ఉండి పాట పాడాలి, స్తోత్రం చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. ఎక్కడి నుంచో వచ్చాడు, నాన్న తిప్పలు పడతాడు, ఆయన తిప్పలు ఆయన పడతాడు, ఎప్పుడన్నా పండకెళ్ళి హాయ్ పరిశుద్ధ బాబు గారు బాగున్నారా, నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానుకు మా మదర్ ఇట్ట తయారయ్యారు మన వాళ్ళు. ఒక్క రూపాయి చేతిలో పడిందంటే నన్ను ఏమంటారు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు, మూతిరిపి అంత యాక్షన్ మనం చేయక్కర్లా. కోటి రూపాయలు వచ్చినా మామూలుగానే మాట్లాడు. దేవుడు నీ బిడ్డకు 100 కోట్లు ఇచ్చినా వచ్చి మందిరం తొడు, ప్రభు నిన్ను తీవిస్తా, ప్రభు నిన్ను వాడుకుంటాడు. అయ్యా నా ఆర్థిక పరిస్థితి మారిందేమో కానీ నా ఆత్మీయ స్థితిలో ప్రభువు నన్ను స్థిరపరచాడు అని చెప్పే
ఒక బలమైన స్థిరమైన సంఘాన్ని మనము కట్టాలి. హల్లెలూయా. ఏంటో అసలు ఈ దినాల్లో ఎక్కువ అంత యాక్షనే నేర్చుకుంటున్నారు మనోళ్ళు. యాక్షన్ విశ్వాసులంతే, చాలాసార్లు సేవకులు కూడా ఇదే నడుస్తుంది. కొంచెం ఏదన్నా అవకాశం దొరికితే చాలు, యాక్షన్ మారిపోతుందంతే, భాష మారిపోతుందంతే. అట్లా కానే కాదు, దైవజనునితో మీరు నిలబడండి, దైవజనునికి మీరు సహకరించండి. పాస్టర్ గారు వచ్చినప్పుడు గృహ దర్శనానికి వచ్చినప్పుడు ఇంకొక స్త్రీ, మరొక స్త్రీ అవసరమైతే నలుగురు, ఆమెతో కూడా ఉండి పరిచర్యలో మీరు సహకరించండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ రోజుల్లో నేను నిన్న కూడా ఇది చెప్పి మళ్ళీ చెప్తున్నాను, అయ్యగారులు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కళ్ళు ఉన్నారు, ఎడిచివండి. ఇప్పుడు అసలు ఎంతమంది గొర్రెల కాపురులు ఉండి ఉంటారు చెప్పండి అమ్మా, 100 మందా, 400, 500, 1000? ఇంకా బాగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగేస్తే కొన్ని 100 మంది ఏమో నాకు తెలియదు. కానీ ఈ కొద్ది మంది గొర్రెల కాపురుల కొరకు ఎంతమంది వచ్చారు చెప్పండి అమ్మా? పరలోక సైన్యమని వదిలేలా దేవుడు పరిశుద్ధాత్ముడు ఏమి రాయించాడు? సైన్య సమూహంగా రావాలా? మీరు ఊరికి వచ్చే కాలం జరగదు. హల్లెలూయా. సమూహాలుగా దిగిపోవాలి మీటింగ్ అంటే. హల్లెలూయా. ఒక ఆత్మీయమైన పనిని జరిగించాడు బాప్తిస్మం అంటే దిగిపోవాలి. అక్కడ స్తోత్రాలు చెప్తూ ఆమేన్. దేవుని పనిలో మీరు గొప్ప సైన్యములే ఉండాలి. మామూలు ఆలాటోలి వ్యవహారం కాదు. పాట పాడితే ఎట్లా పాడాలి చెప్పండి? కేకమ్మటే సైతాన్ గారు పోయాలి, అట్లా కేకపెట్టాలి మీరు. స్తోత్రం, హల్లెలూయా. సైన్యం అంటే మామూలుగా ఉంటుందా? సైన్యంలోనికి ఎవరిని తీసుకుంటారు? బలవంతులు. సైన్యంలోనికి ఎవరు తీసుకుంటారు? శక్తివంతులు. సైన్యంలోనికి ఎవరిని తీసుకుంటారు? అన్ని రకాల ఆరి తేరిన వారిని ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప సైన్యం మనకు ప్రభు పరిచర్యలో కావాలి. సువార్తను అందించడానికి, యేసును గురించి బోధించడానికి, రక్షణ వార్తను ప్రకటించడానికి దేవుని సేవకులతో కూడా మీరు గొప్ప సైన్యాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ఈ సైన్యం కూల్చే సైన్యం కాదు, ఈ సైన్యం పాడు చేసే సైన్యం కాదు, ఈ సైన్యం ఇతరులను ఇబ్బంది పెట్టే సైన్యం, ఈ సైన్యం ఇతరులకు ప్రయోజనకరమైన సైన్యం. ఆమేన్. మిమ్మల్ని ఎవరైనా పిల్ల సైన్యం అంటున్నారా? అంటారు, మీరేం కంగారు పడతారు? దేవుడు మిమ్మల్ని పెద్ద సైన్యంగా మారుస్తాడు, ఇశ్రాయేలు సైన్యంగా మారుస్తాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు నేడు మాతో కూడా నుండే. పూర్వము ప్రవక్తల చే నరుల రక్షణ ప్రకటించి, పూర్వము నన్ను వెదకిన వారికి దొరికే అంటివి, నన్ను వెదకిన వారికి ఓ ఇశ్రాయేలు సైన్యము ముందు నడచిన దైవము, ఆ ఇశ్రాయేలు పాట
అది ఎప్పుడు చెప్పేది, పాట ఎత్తడంలో మీరేం చేయాలి, గదులు కమ్ముకోవాలి. సైతాన్ గాడిని మీ అయ్యగారు ఒక గుద్దేశాడు అనుకో, చెప్పండిరా, ఆడు మళ్ళా తిరిగి లేచేలోపు గుద్దమటి గుద్దు పడాలి. ఒక్క బిడ్డ ఆత్మతో నింపబడి ఇక్కడ లేస్తే అక్కడ 10 మంది లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సాతాన్ గాడు ఒకవేళ ఏదన్నా చూద్దామని ఈ ప్రాంతానికి వచ్చినా వాడిక, రాత్రి చెప్పాక జంగు వచ్చిందంట, జంగు బిల్లి వచ్చి అటేసిందంట, ప్లాన్ అవలా ఇటేసిందంట, ప్లాన్ అవలా. ఇక వీళ్ళు కాసు కూర్చున్నారు, ఇక లాభం లేదురా బాబు. వాటిని ఎత్తుకెళ్ళేది చెప్పండి రా, తర్వాత సంగతి. నన్ను ఎత్తుకెళ్ళడానికి వీళ్ళు రెడీగా ఉన్నారని సర్దుకుందంట. అది పడాలి మనకు పరిచర్యలో. అపవాదిగాడు మనల్ని ఎత్తుకెళ్ళటం కాదు, వాడి సంగతి మనమే చూడాలి ముందు. వాణిని మనం జయించాలి, వాణ్ణి మనం ఎదిరించాలి, వాణ్ణి మనం ఓడించాలి, వాని సంగతి మనం తేల్చాలంతే. దేవునికి స్తోత్రం, యేసయ్య నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. ముగించేస్తున్నాను, ఇంకేమన్నాడు చెప్పండి. అదిగో దేవదూతలు చెప్పిన మాటలు విని వీళ్ళు తరువాత వచ్చేసారు. అదంత సమయం కాదు కానీ నేను ముగిస్తున్నాను. చక్కటి వర్తమానాన్ని విని ఏం చేశారు తెలుసా వాళ్ళు, చక్కగా బయలుదేరి చెప్పండి బెత్లహేముకు. గొర్రెలు ఏం చేశారు చెప్పండమ్మా, చెప్పండమ్మా. గొర్రెలన్నీ వెళ్ళిపోయినాయి అంటారా? నేను అనుకోవటానికి ఒక్క గొర్రె కూడా బీరిపోయి ఉండదు అయ్యా. ప్రభు పని కొరకు వస్తే ఇంకెక్కడ పోతాయి. అయ్యగారు బట్టల పనమరాయ్ గారు చెప్తున్నారు, దేవుని మహిమ అక్కడ చుట్టూ కాసిందిగా, ఇంకా గొర్రె పోదు, బుర్ర కూడా పోదంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప కాపుదల ప్రభు అనుగ్రహిస్తాడు. ఏమా ప్రార్థన రాలేదా, వయసు వచ్చిన పిల్లలు ఇంటో ఉన్నారని నన్ను కాపలా పెట్టింది మా అమ్మాయి. ఎక్కడ గుమ్మం దగ్గరంట, వాళ్ళేమో లోపల తలుపులు వేసుకుని టిక్కు కాపల భలే కాస్తున్నావు, యేసు రక్తమే జయ. ఇద్దరిని తీసుకుని మందిరానికి వస్తే ప్రభు మాట్లాడడం, దేవుని స్వరము వినబడదు, దేవుని కృపతో నింపబడరు, జన్మలకు ప్రయోజనకరముగా మార్చబడరు. దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించాలంటే నాకు యేసు కావాలని చెప్పు. యేసయ్యను చూడటానికి ఇష్టపడు, ప్రభు నిన్ను తోడుకుని పెడతాడు, ఆయన్ని చూచేటట్లుగా చేస్తాడు, ఆయన దర్శనం నీకు కలుగుతుంది, ఆయన కృపను నీవు పొందుకుంటావు. అవునయ్యా, ఆ యేసు నాకు కావాలయ్యా, ఆ యేసు మా గ్రామానికి కావాలయ్యా, ఆ యేసు మా బిడ్డలకు కావాలయ్యా, ఆ యేసు మా పిల్లల పిల్లలకు కావాలయ్యా, ఆ యేసును నేను కూడా ఇతరులకు చెప్తానయ్యా, పరిచయం చేస్తానయ్యా అంటూ త్వర త్వరగా కాస్త లేచి నిలబడండి. హల్లెలూయా. దయగలిగిన మా పరమ తండ్రి, ఇంతమంది దైవజనులు దైవజనుల సమక్షంలో నీ పుట్టుకను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు మా కొరకే పుట్టారని, ఇదిగో దావీదు పట్టణ ముందు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నారని నీ వాక్యమును మేము ధ్యానించాము. మా కొరకు వచ్చినందుకు స్తోత్రాలు, మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు, ప్రాణం పెట్టినందుకు స్తోత్రాలు. గ్రామంలో గొప్ప పనిని జరిగించండి, గ్రామస్తులను దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, గ్రామ నాయకులను దీవించండి. ఈ గ్రామమునకు నెమ్మది దయచేయండి, క్షేమము దయచేయండి, సమాధానము దయచేయండి. ఈ సంఘమును ఇంకా అభివృద్ధి పరచండి, జనములకు దీవెనకరముగా చేయండి. దాసులు మా ప్రియులు నాయన పరిశుద్ధ బాబాయ్ గారు, వాణి సిస్టర్ గారు, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ, వారి బిడ్డలను, సంఘమును ఇంకా ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించండి. ఈ రాత్రి పరిచర్యకు కూడి వచ్చిన ప్రతి బిడ్డను నిండారులుగా దీవించి పంపండి. ఇదిగో ఇంతమంది దైవజనులు వేదిక మీదనున్నారు, వేదిక క్రిందనున్నారు, వారిని వారి కుటుంబములను ఈ క్రిస్మస్ దినాల్లో ఆనందముతో నింపండి నాయన. పరిచర్యలను విస్తరింప చేయండి నాయన. కీడు పాడు అన్న మాటలు వినబడకుండా మీ రెక్కల నీడలో ఈ బిడ్డలను భద్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు పవిత్ర నామమును అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సన్నిధానం, సమృద్ధి, సమాధానం. ప్రియులారా, కూడిన మనకు భూలోకములను సకల పరిశుద్ధులకు
ప్రాముఖ్యంగా స్థానికంగా కొసూరులో పరిచయం చేసిన తన దాసునికి దాసురాలకు సంఘం సదా తోడై ఉండి నడిపించునుగాక. రాత్రి ప్రభువును అంగీకరించిన బిడ్డలకు తన కృపనిచ్చి ఇంకను విశ్వాసములో స్థిరపరిచి బలపరిచి నిత్య జీవములో ఆయన తన మహాకృపను అనుగ్రహించునుగాక. అందరికి